ఏం సైదులన్న ఏం పని మొదలు పెడతీవి ఏ ముసలోడు లాభంలో పడ్డాడు పోయా ఏం లాభంలో పడ్డా చేరాలి సాయంత్రం తవరక చేద్దాం తొందర ఏమున్నది గింత భూమి ఉండే నువ్వు 2000 మాట్లాడతి అరే నాకే వరకైనా గింతగానే ఉంటుందా అని ముసలోడు 2 ఎకరాలు నారాయణ ఎకరం నారాయణ చెప్పిండు ఇక వచ్చినాక తెలిసే ముసలోడు మోసగాడు ఆఖరికి నేను నమ్మలే కానీ సరే ఇక ఎంత దూరం పోయినా మనోడే కదా అని వచ్చినాం కానీ ఇవ అంతలా అయితే కూలకే తీసుకున్నాం కూలే తీసుకున్నాం గుత్త పక్కకు పెట్టి కానీ చేయిక అబ్బా నడుము కలుపు అన్నది కాదా అగ్గో నీతోటి ఇదే సోపది నీ సోపదే గిట్లుంటది సాత కాకపోతే కసేపు కూర్చో కూలకే చేద్దాం గుత్త పక్కకు పెట్టి ఇక మంచిగా మాట్లాడినావు ఇక గుత్త అని చెప్పి ఇక కూల అని అన్నావు ఇక మంచిగా మాట్లాడినావు ఇక కూల ఇజ్జత్ పోయేటట్టు గుత్త మాట్లాడుకోని గుత్త మాట్లాడుకోని కూల కాట కూలకు ఇక అరే ఏందే కూర్చుంటాను గుత్త మాట్లాడేటప్పుడు తెలియదా పని చేయాలి పని చేస్తేనే పైసలు వస్తాయని తెలియదా ఏం మోసకొస్తుంది గుత్తాలు మాట్లాడి ఒకటి చేస్తాంటే ఒకటి కూర్చుంటే పని అవుతుందా మళ్ళా పని అని మాట్లాడుకొని వచ్చిండు పని నువ్వు చేస్తాను ఇక చేస్తాను ఏ మంచిగా అదే మొత్తం మీద పడుతుంది అరే బురద పనికి వచ్చినా మొత్తం పూసుకుంటావు ఏంది ఇక మంది తెలియాలి పూసుకుంటానో అని చేసే తీరు చేయాలి కానీ అందం సందం ఉండాలి పని పని చేస్తే అందం ఉండాలి చేస్తాను అని కాదు ఇక కూర్చున్నావా ఇక గుత్త అని మాట్లాడుకొని వచ్చి కూర్చుంటాడు ఇక్కడ ఒకటి చేస్తాడట ఒకటి కూర్చుంటాడట గుత్తకు అడ్డమైన వాళ్ళతోటి అందుకే సోపతే చేద్దాం అని చెప్తారు మా ఇంట్లో చిన్న అంతరం పెద్ద అంతరం పని కాడికి వచ్చినాక ఇవ్వలేను ఒకటే మాట్లాడుతావు నువ్వు బాగానే మాట్లాడుతావు ముసలంతో రాగానే వచ్చి వంగవాడి నేను పని చేస్తానని చూపెడతా ఉంటావాడు మెల్లగేయడానికి కాదు వచ్చింది తొందర తొందర పని అయిపోవాలని వచ్చినావు రెండు కాళ్ళు చాపి కూర్చుంటాను వైడేగాను పని చేస్తా అని చెప్పి గుత్త మాట్లాడుకొని వచ్చి ఈడ చేస్తాడు పని రెండు కాళ్ళు చాపుకొని కూర్చుంటాడు కళ్ళు కళ్ళు కనబడతలేదు మర్యాద ఏం చేస్తాను మర్యాద ఏం చేస్తాను అరే అరే తొందర తొందరగానే సైదులు మా ముసలోడు వస్తాడు మన పంచాయతీ తర్వాత చేసుకుందాం కానీ